आने को वेरे ध्यास मल्ल इन मुख्यमंत्री इन चेयर कदा इला मैं क्रोत दुकाण से एम चेसे क्रोत मुख्यमंत्री चेयरने आये आलोचन पार्टी टीआरएस पार्टी परस्थि बे मुख्यमंत्री मार्चे मारे एमो चलिए काबटे एक्ना पैना भारतीय जनता पार्टी टीआरएस को ढीली माटाचना निना इंत अधिकारी कल अधिकारी इंत अधिकारी कल चुप्तना सर माके पीलिचे रात नियंत्र पीलिचे पीलि सेंट्रल माटाक बीजेपी तो बीजेपी टीआरएस अलयस का बोतना फलाना व्यक्ति की अटे एवर मुख्यमंत्री केटीआर कावदन एवर मंत्रो आये एंपील आये पेरे फलाना व्यक्ति की मंत्रि पदवी केन्द्र जागीर अटे केन्द्र मंत्रि पदवी ने फलाना व्यक्ति की केन्द्र मंत्रि पदवी उद्योग चेपाल आये केटीआर मुख्यमंत्री अड्डू केन्द्र टीआरएस बीजेपी अलयस का बोतने माटाची अधिकार अंदर केसीआर व्यतिरे केसीआर पालन व्यतिरेंगण राष्ट्र में एर्पड़ी भारतीय जनता पार्टी नम्मी अधिकार टीआरएस पार्टी मुख्यमंत्री चेते वाल पे वास्तव ग्रह इप्कना కాబట్టి అధికారులు మనం చెప్తుంటలేరు మంత్రులు ఎమ్మెల్యేలు నాయర ఉంటారా పిక్తారా తెలుది కాబట్టి నమ్మించాలంటే కొత్త దుకాణం స్టార్ట్ చేశాడు కొత్త డ్రామాకి తెరలేపాడు సినిమా యాక్టర్ కదా సినిమా యాక్టర్ అంటే పాపం వాళ్ళ సమాజాన్ని చైతన్యపరచడానికి వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు ఇక్కడ సమాజాన్ని నాశనం చేయడానికి యాక్టింగ్ చేస్తాడు నేను ఏం చేస్తాడు బీజేపీ టిఆర్ఎస్ ఒకటే మీరు ఎవ్వరంటే ఓకుడిగా నా దగ్గర ఉంటుంది మనం మనం పోయేది అటే అట ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండండి నీతో పొత్తు పెట్టుకోరు 2023 राष्ट्र में एर्पड़े भारतीय जनता पार्टी मेम प्रभुत्म एर्पड़े नीतो पत्त माके नीतो पत्त मेमोसर एर्पड़े मा प्रभुत्मे प्रजल प्रभुत्म पेदल प्रभुत्म का विषयान तेरलेपि इवाला अयोम सृष्टि दाने द्वारा राजकीय लब्धि पोंदे प्रयत्न चेस्तुन्नाडु अधिकारलतो अदे चेप्तुन्नाडु तन शासन सभ्युतो अदे समाचारं अवुतुन्नाडु तन मंत्रि कूडा अदे चेप्तुन्नाडु इव नमक अधिकार टीआरएस पार्टी शासन सभ्य टीआरएस पार्टी मंत्री इधर मिम्मेल्ल नमटल मंत्रोसारी मिम्मेल्ल मोसमेंटल तन को मुख्यमंत्री माटे मटल तप भारतीय जनता पार्टी की टीआरएस पार्टी की एला संबंध ले अबद्धाल कोरतोनी अवनीति पानी कुट पालन पी पोषे दुर्मार्ग तो दुष्ट पालन व्यक्ति तो మేమంది పెట్టుకుంట పతిపోతు మాకు ఏం అవసరం నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి నీకు దమ్ముంటే చలో నువ్వు బహిరంగ సభ పెట్టుతావు నువ్వు బహిరంగ మీడియా సమావేశం పెడతావా ప్రగతి భవన్ మాట మాట్లాడు ఎస్ నేను ఢిల్లీ వేనా నేను బీజేపీ పెద్దలతో మాట్లాడనా మాది బీజేపీ అలయన్స్ ఉంటుందని చెప్పి చెప్పని చెప్పి ధైర్యం ఉంటే నేను సవాల్ చేస్తున్నా ముఖ్యమంత్రి దమ్ముందా చేయి సవాల్ చేయను నేను సవాల్ చేస్తున్నా నువ్వు సవాల్ స్వీకరించు రేపే పెట్టు విలేకరుల సమావేశం ఎస్ బీజేపీ టిఆర్ఎస్ అలయన్స్ నేను ఢిల్లీకి పోయి మాట్లాడనా చెప్పే దమ్ము నీ దగ్గర ఉందా అది వాస్తవమైతే ఎందుకు చెప్తలు దొంగచాటుగా దొంగతనంగా ఎందుకు నువ్వు మీ ఎమ్మెల్యేలను మంత్రులను అధికారం నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే విషయం వాస్తవమైతే వెంటనే ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి ఢిల్లీకి పోయినప్పా ఢిల్లీకి పోయినాక ఇదే జరిగిందని చెప్పని చెప్పండి నీ అవినీతి భావంతో బయటపడుతున్నది ఢిల్లీ పోతే నిన్ను వడ్డించుకోలేదు భయపడి ఫామ్ హౌస్ వచ్చినావు మళ్ళా బయటికి వెళ్తే ఇబ్బంది అని చెప్పి ఏదో విధంగా నేను పరిస్థితి మంచి లేదని చెప్పి నీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి దొంగ నువ్వు యాగాలు చేసి మళ్ళా కాళేశ్వరం పోయి దోక్ష నివారణ పూజ సమస్య ద్రవ్యాలు కలిపి మళ్ళొకసారి తెలంగాణ ప్రజలను నీ నటన ద్వారా నమ్మించి మోసం చేసినట్టు నీకంటే గొప్ప నటుడు ఎవడు అడిగా నువ్వు నటించావు జీవిస్తావు మరొక్కసారి చెప్తున్నా రాఘవేంద్ర గారికి పెద్ద డైరెక్టర్ అందరికి సార్ ఒక్కసారి ఈ ముఖ్యమంత్రి వచ్చి సినిమా తీయండి మీరు 24 అవర్స్ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్ 24 అవర్స్ షూటింగ్ కంప్లీట్ కట్ ఆఫ్ ఏముండదు అంత మంచి నటిస్తాడు అంత మంచి జీవిస్తాడు ఇంత మంచి బంపర్ ఆఫర్ ఏది రాదు మీకు మరొకసారి అప్పీల్ చేస్తున్న సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒక్కసారి మా తెలంగాణ ప్రజలకు అవకాశం ఇవ్వండి మా ముఖ్యమంత్రికి అవకాశం నటించే అవకాశం ఇవ్వండి నటనలో జీవించే అవకాశం ఇవ్వండి
సినిమా తెర నడతలో ఇప్పుడు బాబు దీంతో నడుస్తే బాబు సినిమా తెర నడుస్తాయి కేసీఆర్ ఒక జోకర్గా చూసి నవ్వుకుంటా కోసేపు కోవిడ్తో బాధలను బాధలను అందరం కూడా నీ మూర్ఖత్వ పాలతో అవినీతి పాలతో బాధలున్నాం కనీసం నీ నటన ద్వారా దాంతో కోసం గంటసేపు నవ్వుకుంటాం మేము కాబట్టి నీ బట్టెబాజీ కథలకు ఎవరు నమ్మరు ఎవరు కథలు ఎవరు నమ్మరు నువ్వు తప్పుడు ప్రచారాలతోని నాగార్జున సార్లో గెలవాలే ఇంకొక వాడు గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు నీ పిట్టకథలతోని నీ నాటకాలను ఎవ్వరు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు నీ నటనను గుర్తించరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రిపై ఎట్లా నటించినావో నిన్న కాళేశ్వరం పోయి నీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి దోష నివారణ పూజలు చేసి పోయి కాళేశ్వరంలో దవ్యాలు కలిపినప్పుడు కలిపి నేను కాళేశ్వరం చూడబోతున్నా అని చెప్పి ఏ విధంగా దొంగ నాటకాలవో ఆ నాటకాలు కూడా ప్రజలు గుర్తించి గమనించారు అది కాదు ఎందుకంటే లేరు నేను చెప్పి మూడు రోజులు ఇప్పటికీ కాళేశ్వరం పోయి ఈయన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ఫామ్ హౌస్లో దోష నివారణ పూజలు చేసి వాడిని కలపడానికి కాళేశ్వరం త్రివేణి సంగమం బేండు అని చెప్పి నేను చెప్పిన ఎందుకు ఖండిస్తున్నాడు వాస్తవం మాట ఖండిస్తున్నాడు ఇప్పుడు అనుకోండి రేపు ఏడు ఆ తొట్టి గ్యాంగ్ ఉంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళతో ఖండిస్తారు ఇక కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి నేను బిజినెస్ సవాళ్ళు స్వీకరించాలి వాస్తవం చెప్పు వాస్తవం చెప్పు ఏం జరిగింది చెప్పు బీజేపీతో అలయన్స్ ఉంటుంది చెప్పు మేము మాట్లాడుకున్నాం చెప్పు ఇప్పుడు ఎందుకు అసలు Subscribe us and press the bell icon for more interesting updates.